నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఓలా నుంచి వచ్చారు. అంటే మీరు ఇంత ముందు వచ్చారండి ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం. చాలా సార్లు వచ్చారా ఇక్కడ? వాతావరణం మీరు చాలా సార్లు వచ్చారు అంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది అండి? బాగుంది సార్, ఇక్కడ వాతావరణం బాగుంది, ఫెసిలిటీ బాగుంటుంది, ఇక్కడ చేసే కార్యక్రమాలు కూడా బాగుంటాయి, అన్నదార కార్యక్రమం బాగుంటుంది, పీలైన గీలైన కూడా అన్ని కార్యక్రమాలు కూడా అన్ని కూడా వసతులు కూడా బాగున్నాయి ఇక్కడ. అయితే ఇక్కడికి వచ్చేటప్పుడు భక్తులు ఏదో కోరిక కోరుకున్నారు? ప్రతి ఒక్కరు కోరిక కోరుకుంటున్నారు. అయితే మీరు అలా కోరుకున్నారండి? మేము కూడా కోరుకున్నాం సార్ కోరికలు. అయితే మీకు ఇన్ని వారాల నుంచి వస్తున్నారు అంటున్నారు కదా, మీ కోరిక అనుకున్న నెరవేరిందండి? నెరవేరింది. చెప్పగలుగుతారా సార్? కోరికలంటే చెప్పడం కలదు కదా సార్ బయటికి. అంటే ఎలాంటి కోరిక? ఆర్థిక పరమైన, ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగానే, కుటుంబ పరంగా ఒక కోరిక అనుకున్నారు, నెరవేరింది. మీరు సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా హ్యాపీగానే ఉన్నాం. ఈ దూలగొట్ట బాలకు నక్షత్రం స్వామి దగ్గరికి వచ్చిన గారికి ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తారు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ కోరికలు కోరుకొని పోతే అందరికి కూడా కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఒక్కరు వస్తారు, మాటలు మూగవారికి మాటలు వస్తున్నాయి, చూపు లేని వారికి చూపు వస్తుంది, కాళ్ళు నడకలేని వారికి నడక వస్తుంది. అనేక రకాలుగా ఈ దూలగొట్ట బాలగురాల స్వామి ఎన్నో మేలు చేస్తున్నాయి. ఎంతో మందికి కూడా కోరికలు నెరవేరుస్తున్నాడని భావం. అయితే ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు చాలా సార్లు వచ్చిన రకరకాలు ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంది, షెడ్ లేయటమైనా, మరుగుదొడ్లు నిర్మించడం అలాంటివి చూస్తున్నారు కదా, ఇంకా ఎలాంటి సదుపాయాలు చేపెత్తాలండి? కమిటీ వారు వారాను వారానికి అభివృద్ధి చెందిస్తున్నారు, కార్యక్రమాలు చేయడం కూడా, ఇక్కడ ఫెసిలిటీ కూడా, భక్తులు కూడా ఏ ఆటంకం కలగకుండా ప్రతి ఒక్క కార్యక్రమాలను దిగ్విజయంగా చేస్తున్నారు ఆలయ కమిటీ వారు. ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క స్వచ్ఛందంగా చేస్తారు కార్యక్రమాలన్నీ కూడా. అయితే ఇప్పుడు భక్తులకి ఇంకెలాంటి ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారు? ఇంకా చేయాల్సింది, ఇంకా ఏర్పాట్లు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి అభివృద్ధి చేయాలని చేస్తున్నారు. అదే ఏం చేయాలండి? ఇంకా ఫెసిలిటీ మరుగుదొడ్డు కార్యక్రమం కూడా అలాంటిది ఒకటి, షెడ్ లో ఒకటి, ఉండటానికి కూడా నివాస గృహాలు, అలా నైట్ నిద్ర చేయడానికి వచ్చిన వాళ్ళకి కూడా ఆల్రెడీ షెడ్ వేసారండి, సరిపోవడం లేదు. నైట్ వచ్చిన వారు గురువారం నైట్ వస్తుంటే చాలా మంది కూడా బయట ఎక్కడ పడితే అక్కడ పడుకుంటున్నారు, వాళ్ళందరికీ కూడా నిర్మాణం చేస్తారు. ఇంకా అంటే అదనంగా షెడ్లు, మరుగుదొడ్లు అలాంటివి చేయాలంటారు? చేయాలి. ఇంకా కొంచెం పార్కింగ్ కూడా చేయాలంటారు, వెహికల్స్ పార్కింగ్ కూడా చేయాలి. ఓకే అండి. రోడ్లు కూడా కొంచెం బాగాలేవు, అక్కడ వసతులు కూడా బాగాలేవు, కానీ ఇంకా అభివృద్ధి చేస్తున్నారు కార్యక్రమం. ఈ ఆలయ స్వచ్ఛంద కమిటీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా నిర్మాణం చేస్తున్నారు వాళ్ళు. ప్రతి వారం వారానికి కార్యక్రమాలు ఎంతో మేలు చేస్తున్నారు, భక్తులకు ప్రతి ఒక్కరు అసౌకర్యం కలగకుండా చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు అన్నదానం, ప్రతి అన్నదానం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్నదానం నిర్వీర్యంగా చేస్తున్నారు. అయితే ఫైనల్ గా స్వామివారి మహిమల గురించి ఏం చెప్పదలుచుకున్నారు? స్వామివారు చాలా గొప్ప మహిమ గల దేవుడు. దూలగొట్ట బాలకృష్ణ స్వామివారి యొక్క మహిమలు ఎంతో ఉన్నాయి, దేశ దేశాలలో కూడా పాకుతున్నాయి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇంతకుముందు వచ్చారు, ఇదే ఫస్ట్ టైం అండి? ఇంతకుముందు వచ్చారండి. అంటే ఈరోజు పాలు పొంగిచ్చారు కదా, అంటే మీరు వచ్చినప్పుడు ఆయన కోరిక అనుకొని అనుకున్నారండి? అంటే మీకు కోరిక నెరవేరిందని పాలు పొంగిస్తున్నారా? అంటే స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కున్నారండి మీరు? 3 వారాలు తిరిగినాక తగ్గిందా? అంటే స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కును ఎన్ని రోజుల తర్వాత తీరిందండి? స్వామివారి దగ్గరకు వచ్చి మొక్కును నెలకైతే తగ్గిపోయింది. అంటే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా ముడుపు లాంటిది ఏమైనా కట్టారండి? ముడుపు లాంటిది ఏం కట్టలేదు, వాకులు అడిగించుకోవడం అలాంటివి ఏమి చేశారండి? అయితే ఇక్కడికి రాబోయే భక్తులకి ఏం చెప్తారండి మీరు స్వామివారి గురించి? అని అమ్మ